అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో వరద గుండం మళ్లీ మొదలైంది. భారీ వర్షాల కారణంగా విలీన మండలాల్లో పలు చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కూనవరం వద్ద గోదావరి శబరి నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కూనవరం మండలం కొండరాజుపేట కాజ్పేపైకి విఆర్పురం మండల చెంతరేవుపల్లి రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా బి గన్నవరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినవెల్లి మండలం ఎదురుపీడియం కాజ్పు మునిగిపోవడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పడవలపైనే ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇక విశాఖలో రోడ్లన్నీ జలమయమయ్యాయి.